మీకు తెలుసా, మంచూరియాని చైనీస్ రెసిపీ అనుకుంటారు, కానీ కలకత్తాలో రెస్టారెంట్స్ నడిపే కొంతమంది చైనీస్ కమ్యూనిటీ మన ఇండియన్స్ టేస్ట్కి తగినట్టుగా చైనీస్ సీజనింగ్ అండ్ కుకింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి కొన్ని రెసిపీస్ చేసేవాళ్ళు. వాటిలో మంచూరియా కూడా ఒకటి. సో మంచూరియా ఇండో చైనీస్ రెసిపీ. అయితే వెజ్ మంచూరియాలో బేబీకార్న్ మంచూరియా చాలామందికి ఇష్టమైన అపిటైజర్. బేబీకార్న్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. బేబీకార్న్ మంచూరియా చేయడానికి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు, అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన బేబీకార్న్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన బేబీకార్న్ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, తురిమిన అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలపాలి. బేబీకార్న్ ముక్కల్ని వేడివేడి నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. బేబీకార్న్ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బేబీకార్న్ ముక్కలు చక్కగా వేగాయి. ఇప్పుడు బేబీకార్న్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. సాస్ కోసం ప్యాన్లో కొద్దిగా నూనె వేసి, నూనె కాగిన తర్వాత తురిమిన అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసి 1/2 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు వేయించాలి. ఆనియన్స్ 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక చిన్న క్యాప్సికం ముక్కలు వేసి హై ఫ్లేమ్లోనే 1/2 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు సాస్కి సరిపడ కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల టొమాటో కెచప్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్లో 1/2 కప్ నీళ్లు కలిపి కార్న్ ఫ్లోర్ వాటర్ని ప్యాన్లో వేసుకొని బాగా కలపాలి. కార్న్ ఫ్లవర్ వాటర్ చిక్కబడి చక్కగా సాస్ తయారైంది. ఇప్పుడు వేయించుకున్న బేబీకార్న్ ముక్కలు వేసి హై ఫ్లేమ్లోనే బాగా కలపాలి. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్స్, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. చూసారు కదా, ఈ బేబీకార్న్ మంచూరియా చేసుకోవటం చాలా ఈజీ. ఈ బేబీకార్న్ మంచూరియా సటిల్ బేబీకార్న్ ఫ్లేవర్తో క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ బేబీకార్న్ మంచూరియా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.